ఎక్కడ కట్టారు గుడి లోనే కట్టారు నల్ల సాయి బాబా గుడి బ్లాక్ విగ్రహము సంకల్పం మాత్రం బాబా గారు ఇచ్చారు మామూలుగా ఒక చోటకి వెళ్ళి చిన్న విగ్రహం పెడదాము అమ్మ అమ్మగారు డొనేట్ చేస్తా అనుకున్నారు మా మదరు సో అక్కడికి పెట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు అనమాట బాబా గారు గుడి ఇక్కడ ఎవరు కట్టట్లేదు రేకులకి ఎండకి వానకి తడుస్తున్నారు అని ఒక చిన్న రేకుల షెడ్ కింద చిన్న ఇంత విగ్రహం ఉంటుంది అనమాట బాబా అసలు నాకే తెలీదు నేను పలికాను అసలు టూ థౌజండ్ లెవెన్ లో నేను వచ్చాను కదా ఇంకెందుకు గుడి అయిపోతుంది అన్న మా అమ్మ ఇంటికెళ్ళి బాగా తిట్టారు నన్ను గుడి అంటే మాట్లాడుకుంటున్నావా అలా ఎలా అంటావు నువ్వు సంవత్సరాల వరకే కట్టలేరు ఏదో ఒక డొనేట్ చేసి వచ్చేయచ్చు కదా అలా ఎందుకు అన్నావని బాబా నాతో చెప్పారు స్ట్రాంగ్ గా గుడి నువ్వు గడతావని అందుకే నేను పలికాను అది నేను పలికింది కాదు అని అన్నా అనుకున్న ఆరు నెలల్లోనే గుడి కంప్లీట్ అయింది నేను చిట్టిబాబు గారి సినిమా యాక్టర్ వాళ్ళని ఒక ట్రస్ట్ గా ఫామ్ చేశాను షిర్డి సాయి సేవా ట్రస్ట్ అని ఫామ్ చేసి చిట్టిబాబు గారిని ఒక ట్రస్ట్ మెంబర్ గా ఇంకా వేరే వాళ్ళు కూడా ట్రస్ట్ మెంబర్ గా ఫామ్ చేసి అప్పుడు ఆ గుడి కట్టాము ఆరు నెలల్లో పూర్తి అయిపోయింది గుడి ఫండ్స్ అంతా కూడా యుఎస్ లో ఎన్ఆర్ఐస్ హెల్ప్ చేశారు ఇక్కడ ఇండియాలో కూడా చాలా మంది డొనేట్ చేశారు అలా ఫండ్స్ కలెక్ట్ చేసి కట్టిన గుడి అది ఎంత గొప్ప సంకల్పం ఎంత దేవుడి ఆశీస్సులు ఆశీర్వాదం ఉంటే గుడి కట్టగలరండి అది మాత్రం చాలా పెద్దది నా జీవితంలో అడుగు అడుగున కూడా స్వరూప ఏదైనా చిన్నది వస్తే బాబాతో కష్టం చెప్పుకుంటే వెంటనే తీర్చేసేవారు అప్పుడు బాబా నుంచే నేను శ్రీపాదుడి దగ్గరికి దత్తుడి దగ్గరికి వచ్చాను నిజంగా చెప్పాలంటే బాబా నడిపించి దత్తుడి దగ్గరికి పంపిస్తారు బాబా భక్తులు ఎవరైనా సరే దత్త భక్తులు అయిపోతారు అంటే బాబా గురించి డీప్ గా తెలుసుకొని సాయి చరిత్ర చదివి అసలు ఈ గురు చరిత్ర అంటే ఏంటో తెలుసుకుంటే బాబా నుంచి దత్త భక్తులు ఖచ్చితంగా అయిపోతారు అసలు దత్తాత్రేయ స్వామి సనాతనం అప్పుడులో ఎన్నో దత్త పీఠాలు ఉండేవి ఇప్పుడు కూడా కురపురం నేను హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ కురోపురం వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వెళ్తారా రోజులు పడుతుంది ఏడు రోజులు పట్టింది అప్పుడు గానగాపురం కూడా ఏడు రోజులు పట్టింది అప్పుడు మూడు వందల కిలోమీటర్లు ఈ కురవపురం వచ్చేసి రెండు వందల ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అన్ని చోట్ల రాత్రి నేను పడుకోవటానికి దత్త పీఠాలే కనబడ్డాయి దత్తాత్రేయుడు గుళ్ళు లేదంటే దత్త పీఠాలు ఎక్కడికక్కడ స్వామి నేను ఉన్నాను అని దర్శనాలు చూపిస్తూ ఉంటారు నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా మంది నాతో పాటు ముప్పై మంది వచ్చారు ఫాలోవర్స్ అంతా కూడా దత్త భక్తులు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు పాదయాత్రకి వచ్చినప్పుడు మాకు ఒక ప్రదేశానికి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది ఎక్కడ వస్తే తెలియదు అనమాట ముందు ఏం ప్లాన్ చేసుకోరా ఎక్కడ ఆగుతామో తెలియదు ఎంత దూరం నడుస్తామో తెలియదు ఎంత దూరం నడుస్తామో తెలియదు కదా ప్లాన్ చేసుకునే ప్లేస్ కి చేరకపోతే ఇది దైవము నడిపించే పాదయాత్ర ప్లాన్ చేసుకునేది ఉండాలి ప్లాన్ చేసుకుంటే మనది ఒక ప్లాన్ అయితే దైవుడిది దైవ రహస్యం ఇంకోటి ఉంటుంది ప్లాన్ లేదు ఏమీ చెప్పలేము అలా నడుచుకుంటూ వెళ్తే ఒకరోజు చీకటి పడుతుంది స్వామి మేము ఎక్కడ పడుకోవాలి చీకటి పడిపోతుంది అంటే ఒక ఆయన నడుచుకుంటూ వచ్చారు అర్థమైపోతుంది ఆయన కూడా స్వామి ఈ రూపంలో వస్తారని వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు నడుస్తున్నాం పాదయాత్ర మీరు ఉండటానికి మీరు పైన ఉండలే నేను పైన ఉంటాను స్వామి చెప్తున్నారు నేను పైన ఉంటాను మీరు కింద ఉండాలి అదేం స్వామి మీరు పైన ఉంటామేంటి మేము కింద నేను పైన ఉంటా కొండ మీద మీరు కింద ఉండాలి పద్మావతి కింద ఉంటుంది మీరు కింద ఉండాలి పద్మావతి షెల్టర్ అక్కడ ఉండొచ్చు అన్నారు అవునా అని స్వామి వచ్చారు అని నేను దక్షిణిస్తున్నాను మా వాళ్ళందరూ కూడా దక్షిణించేసారు అనమాట ఆహా స్వామి మీరు కొండ మీదే ఉంటారా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను నేను అన్ని చోట్ల ఉండాలి కదా ఆయన ఆన్సర్ నాకు ఇచ్చేది నేను అన్ని చోట్ల ఉండాలి కదా అక్కడికి వెళ్తున్నాను మీరు తొందరగా వెళ్ళిపోండి అక్కడికి అక్కడ దొరుకుతుంది మీకు అక్కడ పడుకోవచ్చు మీరు అని చెప్పారు అక్కడికి వెళ్తే పైన వెంకటేశ్వర స్వామి మన్యంకొండ పైన వెంకటేశ్వర స్వామి గుడి కింద పద్మావతి ప్లేస్ ఆయనే చెప్తున్నారు వచ్చి నేను పైన ఉంటానని ఆయన కళ్ళల్లో కూడా ఒక కాంతి ఆయన ఇలా వెళ్తున్నారు మాకు వచ్చే ఒక ఫాలోవర్ వీడియో తీయబోయింది వెనక్కి తిరిగి చూడకుండా తీయొద్దు వీడియో అని చెప్పారు ఇలా ఇలా తీయొద్దు వీడియో వెనక్కి తిరిగి చూడకుండా వీడియో తీయొద్దు అని ఇలా ఇలా చెప్పి ఆయన కూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కనబడలేదు మళ్ళీ మా పాదయాత్రలు ఆయన ఎక్కడైతే చెప్పారో అక్కడే మాకు షెల్టర్ దొరికింది పద్మావతిది అంతా రేకుల షెడ్ ఉంటుంది కింద పైన కొండ ఎక్కలేం కదా నిజంగానే ఆయన నిజంగానే కొండ మీద ఉంటాను ఆ కొండ ఎక్కాలంటే మన వల్ల కాదు వండియ పడుతుంది మళ్ళీ కొండ ఎక్కాలంటే మనీ కొండ అందుకనే పాదయాత్ర చేస్తున్నారు కదా మీరు కొండెక్కలేరు మీరు కిందే కరెక్ట్ అని ఆయన చెప్పారు అది దేవుడు ఆయన రూపంలో అంటే దేవుడే ఆ రూపంలో వచ్చి చెప్పారని క్లియర్ గా అర్థమైంది మాకు ఇలాంటి నిదర్శనాలు ఎన్నెన్నో అసలు ఎన్నో చెప్పలేము అసలు మాటల్లో దేనికైనా మాకు ఎలాగా స్వామి అని అంటే భిక్ష పెట్టే వాళ్ళే దారి పొడుగునా కూడా భిక్ష అంటే అన్నం ఏం తీసుకెళ్లరా మీరు ఆ టైంలో ఏం పాటు ఒక వెహికల్ వస్తుంది చాలా లెస్ లగేజ్ ఒక రెండు మూడు జతలు పెట్టుకుంటాం అంతే ఆ లెస్ లగేజ్ తోనే వెనక అందరు బ్యాగ్ లు అందులోనే ఉంటాయి ఫాలో అవుతుంటది ఒక కార్ అంతే మమ్మల్ని అంటే ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అని ఒక కార్ మాత్రం మమ్మల్ని ఫాలో అవుతుంది సాయిబాబా బాబా వీటన్నిట్లో కూడా ఉన్నారంటారు బాబా ఖచ్చితంగా అన్ని చోట్ల ఉన్నారు బాబాని ఎవరైతే నమ్ముతారో ఎన్నో మిరాకిల్స్ బాబా మిరాకిల్సే కావాలంటే మీరు ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టి చూడండి స్వరూప బాబా మిరాకిల్స్ అయిన వాళ్ళందరూ వచ్చి చెప్పండి అని స్టోరీలు స్టోరీలు వస్తాయి అలా అసలు మా ఛానల్ కి ఎంత మంది వస్తున్నారు ఫోన్స్ చేస్తున్నారు లత గారు మా ఆంధ్రప్రభ భక్తి ఛానల్ చూసి మేం చెప్తాము మేము చెప్తాము నెల్లూరు నుంచి కూడా ఒక ఆవిడ వచ్చారు వచ్చారు చాలా మంది అనమాట సాయిబాబా మిరాకిల్స్ షేర్ చేసుకోవడానికి ఎంత బాబా మిరాకిల్స్ అసలు ఒక పెద్ద బాబా మిరాకిల్ చెప్తాను అంటే రీసెంట్ గా జరిగింది చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ పోవాలంటే చాలా 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 ఉంటాయి రీసెంట్ గా లాస్ట్ బిఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో నాకు కొంచెం ఒంట్లో బాలేదు ఒక ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది వచ్చింది చాలా సఫర్ అవుతూ ఉన్నాను అయితే ఒక అక్క ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి కింద పద షిరిడి వెళ్దాం నీకు బాబా అంటే ఎక్కువ ఇష్టం కదా ఎందుకు ఇలా అవుతోందో నీకు తగ్గిపోద్ది అప్పటికి ఇంకా నేను ఫుల్ టైమ్ దత్తుడు దాంట్లోకి వచ్చేయలేదు ఉపాసనలోకి అంటే ట్వంటీ టూ అది అయిన తర్వాత నేను ఫుల్ టైమ్ ఉపాసన చేస్తున్నాను దత్తాత్రేయ ఉపాసన అయితే వెళ్ళాం షిరిడి వెళ్ళాం నేను జాంకాయలు తీసుకెళ్లాను దర్శనం అయిపోయింది నేను ఎప్పుడు షిరిడి వెళ్ళినా స్వామి రెండోసారి పిలిచి నాకు దర్శనం చేపిస్తారు ఎంత వెనక్కున్నా ముందుకు పిలిపించుకుంటారు ముందుకి నిలబడతారు ఎలాగోలాగా ఆ టైంకి లైన్ ముందుకైనా వెళ్ళటం అవుతుంది లేదా నాకు ముందుకు వెళ్ళటానికి ఏదో ఒక రకంగా అవకాశం ఇస్తారు ఫస్ట్ టైం దర్శనం అయిపోయింది రెండోసారి మళ్ళీ బాబా పిలుస్తున్నారు అక్క మనం వెళ్ళాలి దర్శనానికి అంటే ఎవరు రాణిస్తారు మళ్ళీ రెండోసారి అంటే బాబా పిలుస్తున్నారంటే ఆయనే తీసుకెళ్తారు పద అని అలాగే వెళ్ళేం వెళ్ళిపోయాం డైరెక్ట్ గా ఎవరు ఆపలేదు డైరెక్ట్ గా వెళ్ళిపోయాను బాబా దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అక్క అక్కడ రెండో జాంకాయల్లో నా కోసం పెట్టారు జాంకాయలు బాబా అందుకే పిలిచారు మనల్ని అని చెప్పాను నీ కోసం పెట్టారా ఎక్కడ అంటే నువ్వు చూడక్క ఆ జాంకాయ మనకే ఇస్తారు బాబా నమ్మకం చాలా బాబా అంటే అలాంటి ఇంట్యూషన్స్ ఇస్తూ ఉంటారు మనకి శ్రీపాదుడు అయినా అయిన వీళ్ళందరూ ఒకటే కాబట్టి ఆ జాంకాయ ఆ పంతులు గారు అక్కడ పూజారి ప్రీస్ట్ తీసి అక్కడ ఉండే సెక్యూరిటీకి ఇస్తే ఆ సెక్యూరిటీ డైరెక్ట్ గా తీసుకొచ్చి నాకు ఇచ్చారు అన్ని వేల మంది భక్తులు ఉంటారు మరి నాకే ఎందుకు ఇచ్చారు ఆ జామకాయ తీసుకొచ్చి కోస్తే సుగంధ పరిమళాలు వాసన దిభూది వాసన ఆ జామకాయ తిన్న నెక్స్ట్ డే నుంచి నాకు కంప్లీట్ గా రికవర్ అయింది హెల్త్ గ్రేట్ కంప్లీట్ గా రికవర్ అయింది ఆ ఉమెన్ ప్రాబ్లం అనేది రికవర్ అయింది అప్పుడు వరకు సిస్ట్ ఉందన్నారు ఏదో అన్నారు ఆ సిస్ట్ కూడా కనబడలేదు అలా రికవర్ అయింది బాబా జామకాయ ఆయన ఇచ్చిన జామకాయ తిని పిలిచి మెడిసిన్ ఇచ్చారు ఆయన పిలిచి అండి చాలా అసలు ఇలాంటివి చెప్పుకోవాలంటే ఎన్నో ఎన్నో చిన్నప్పటి నుంచి జరిగినవి అయితే లెక్కలేనన్నీ బాబావి అయితే నాది ఏదైనా అకేషన్ జరిగినప్పుడు బాబా రావాలి రూపంలో అనుకుంటే ఎవరైనా ఒకరు ఫకీర్ రూపంలో వస్తారు సాధు రూపంలో వస్తారు లేదా బాబా గిఫ్ట్ రూపంలో వస్తారు చాలా అందమైన సిల్వర్ బాబా అట్లా ఎన్నో బాబా మీరు వచ్చి ఆశీర్వదించాలి అని అంటే ఎవరో ఒకరు వస్తారు వచ్చేస్తారు